డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు. కేవలం 3 మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్షుక్ నగర్, 9502255555. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ 2 జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరు కానున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఫిరంగిపురం మండలం రేపూడిలో ప్రత్యేక హెలిప్యాడ్ నిర్మాణం చేశారు. అదే ప్రాంతంలో భారీ సభావేదికను సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. ఇక ఈ పర్యటన కోసం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకోనున్న సీఎం జగన్ వాలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సాంబశివరావు, ఈ రోజు సీఎం షెడ్యూల్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వాలంటీర్లకి అభినందన సభ ఈ రోజు గుంటూరులో జరగనుంది. అయితే మరికొద్దిసేపట్లోనే సీఎం గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం రేపూడి గ్రామానికి రానున్నారు. అక్కడికి ఇప్పటికే సీఎం సభకు సంబంధించి వైసీపీ నాయకులు, అదేవిధంగా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి సేవలు కావచ్చు, అదేవిధంగా కోవిడ్ టైంలో వాళ్ళ అందించినటువంటి సహకారం కావచ్చు, వీటన్నిటి అంశాలను కూడా తీసుకొని ఈ రోజు వాలంటీర్లకి అభినందన సభ పెట్టారు. అభినందన సభలో అవార్డులతో పాటు రివార్డులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఎవరైతే వాలంటీర్లు ఈ 5 సంవత్సరాల కాలంలో అరుదైన పనిచేశారో, ముఖ్యంగా ఎవరైతే ముఖ్యంగా ఎక్కువగా వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా ఆధీనంలో తీసుకొని ఒక ఫిల్టర్ చేసి అందులో ఉన్నటువంటి బాగా వర్క్ చేసిన వాళ్ళకి ఈ రోజు అవార్డులు రివార్డులు కూడా ప్రకటిస్తారు. దానికి తోడుగా గత కొద్ది రోజులుగా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ వాలంటీర్లకు సంబంధించి విమర్శలు చేయడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి అడుగుజాడల్లో వాలంటీర్లు నడుస్తున్నారని చెప్పేసి కూడా గతంలో విమర్శలు వచ్చి వాటన్నిటిని కూడా ఈ రోజు తిప్పుకోవడానికి సీఎం ప్రసంగం చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 5 సంవత్సరాల కాలంలో ఇది వైసీపీ ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థని భవిష్యత్తులో పొడిగించడానికి, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కనుక వైసీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళ జీతాల విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, వాళ్ళకి ఒక భరోసా కల్పించే అంశంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కూడా ఇప్పటికే రాష్ట్రంలో పూర్తిగా కూడా టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఓటర్లని, అదేవిధంగా ఎంప్లాయీస్ ని ఆకర్షించే పనిలో 2 పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ వాలంటీర్ల అభినందన సభను పెట్టారు. అయితే అభినందన సభలో వాలంటీర్లను సత్కరించడంతో పాటు వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇస్తారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ కూడా వాలంటీర్లకు ఏ విధంగా ఉండబోతుందనే అంశాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో ప్రసంగించే అవకాశం కనబడతా ఉంది. అయితే ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లోనే ప్రారంభమవుతుంది. రైట్ సంస్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.